బాలో సార్ నాకు ఎందుకు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది సార్ అసలు సిటీలో రోజు ఆ హారన్లు ఆ పొల్యూషన్ ఆ సౌండ్లు అన్నీ చూసి చూసి బోర్ కొట్టేసింది ఎందుకు ఈరోజు చాలా ప్రశాంత కనిపిస్తుంది నాకు ఇక్కడ సార్ మీరు అనుకున్నట్ల ప్రకృతి మీకేం అందంగా కనపాలి మీరు అనుకుంటున్నారు కానీ మీ పక్కన మేము ప్రాణ స్నేహితులు ఉండడం వల్ల ప్రకృతి చాలా అందంగా మీకు కనిపిస్తుంది అది మీరు గుర్తించాలి అట్లా ఏం కాదులేండి సార్ కంపెనీని బట్టి మనం ఫీల్ అయ్యేది వేరే వేరే విధంగా ఉంటుందిలేండి ఏది కంపెనీని బట్టి ఫీలింగ్ మారిపోతుంది అంటే నేను ఆ టైం కాదు స్వామి నేను అంటే అనేది ప్రకృతి బాగుంది ప్రకృతిలో అందాలు బాగున్నాయి చాలా న్యాచురల్గా చాలా హాయిగా ఉంది ఏంటంటే నువ్వు చూస్తే ఫ్రెండ్షిప్ అంటావు నువ్వు చూస్తే కంపెనీ అంటావు అది కాదు నాకు ఇక్కడ ఎందుకో బాగుంది బ్రో ప్రకృతి ఎప్పుడూ అందంగా ఉంటే అందంగానే ఉంటుంది బ్రో మనమే మందు తాగినప్పుడు ఒకలాగా మామూలుగా ఉన్నప్పుడు ఒకలాగా కనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు మందు తాగను కదన్నా నాకు ఈరోజు ఎందుకో ఇక్కడ నాకు చాలా బాగుంది ఎందుకు అర్థం కావడం లేదు కానీ చాలా బాగుంది నాకు ఇక్కడ ఏం సార్ రెండు కోటలు తాగితే నేను టౌన్లో ఉన్నా ఒకటి పల్లెటూరులో ఉన్నా ఒకటి ఇంట్లో ఉన్నా ఒకటి అంతే కదా సార్ ఏంది రెండు కోటలు తాగితే హ్యాపీగా పండుగ కదా ఏముంది అంతే నా బతుకు అంతే హ్యాపీగా ఉంటాను నేను బా వేణు రెండు కోటల్లో అయితే నువ్వు స్పేస్ లేకపోయినట్టు ఫీల్ అవుతుంటావు అది కాదు నేను అంటానది అది ఎందుకో ఈరోజు నాకు ఈ నేచర్లో ఎందుకో చాలా అద్భుతంగా చాలా హాయిగా అనిపిస్తుంది విను సార్ మీకు ఇక్కడికి వచ్చినాక బాగుందేమో నాకు నిన్నటి నుంచి ఫుల్ హ్యాపీగా ఉన్నాను సార్ నేను ఏం శివా నిన్నటి నుంచి ఆ హ్యాపీనెస్ శివ మాకు కొద్దిగా చెప్పకూడదా ఏం లేదన్నా నీకు తోట ఉంటే అప్పులు ఉంటే కట్టేసుకో ఫుల్ హ్యాపీనా అప్పులు లేకోకుంటే తుప్పల్లో ఉన్నా ఫుల్ హ్యాపీనా అసలుకి అబ్బా నేను వన్ వీక్ నుంచి చాలా ఫ్రీగా ఉన్న హెడ్డేక్ లేదు ఏం టెన్షన్స్ లేవు సార్ అవునా వారం నుంచి సంతోషంగా ఉన్నావా ఏమైంది ప్రోగ్రామ్ మీకు తెలియదు ఏముంది సార్ నా బార్ పుట్టింటి పోయి పది రోజులు అయింది ఇంతకంటే హ్యాపీనెస్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇంతకంటే స్వర్గం ఎక్కడ ఉంటుంది సార్ అవునా నీ భార్య పుట్టింటి పది రోజులు అవుతుందా నువ్వేమో సంతోషంగా వారం రోజుల నుంచే ఉన్నా అంటాను మధ్యలో మూడు రోజులు ఏమైనట్టు సార్ ఆ మూడు రోజులు ప్రభాకర్ ఏమైనట్లు ఏం ప్రభాకరా మధ్యలో మూడు రోజులు ఏం సంగతి అబ్బా ఆ మూడు రోజులు అనుకుంటే సార్ అబ్బా సాటి మొదలు మీకు కూడా చెప్పాలా సార్ నేను ప్రభాకర్ మూడు రోజులు ఏం చేసుకున్నా ఇక్కడ ఏం చేసుకున్నా శివాకి నిన్నటి నుంచి బాగున్నా నాకు మాత్రం ఈరోజు ఎందుకు చాలా బాగుంది సార్ చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా చాలా రిలాక్స్గా ఉంది సార్ ఏం సినినా నీకు ఎట్లుంది మీరు ఇంత ప్రశాంతంగా ఈ వాతావరణం ఉండడానికి ఒక్కటే ఒక కారణం సార్ అది ఎంతో తెలుసా మీకు కాదు రేణు సార్ ఈరోజు ఏదో స్పెషల్ డే అండి ఏందా ఈరోజు స్పెషల్ నాకేందే సార్ నన్ను నిద్రపోయినా లేపుతున్నారు మా ఎన్న అడుగు లేదు సిని ఏందన్నా ఈరోజు ఏదో స్పెషల్ అంట అసలు ఏమో నాకు బాగుందండి లేదేందో మాట్లాడుతున్నారు ఏమి ఈరోజు స్పెషల్ ఏమి ప్రశాంతంగా ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి హ్యాపీగా తేగ పనుకుంటేనే థర్టీ థర్టీ లేపి మళ్ళీ అదే అడుగుతారు ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్వామి బాబా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బాబా అదంతా కాదు నాకు ఈ ఫ్రెండ్షిప్ డే ఇవన్నీ కాదు కానీ ఎందుకు ఈరోజు నాకు చాలా బాగుంది ఏం అడిగినా కూడా అది కాదు అది కాదు అంటున్నారు కదా మీరు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి సార్ అంతకి మీకు అసలు విషయం తెలియదు సారు అంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ఈ అబ్బా టీవీ ఒకటి రెండోది హార్ట్ఫుల్నెస్ హార్ట్ఫుల్నెస్ చేయండి ఇంతకు రెండింతలు ప్రశాంతత అన్నీ దొరుకుతాయి కావాలంటే సార్ని అడగండి సార్ ఇంకా క్లారిటీ ఇస్తాడు మీకు అదే చిచి అదేం లేదు లక్ష్మణ్ అబ్బా టీవీ హార్ట్ఫుల్నెస్ ఇవన్నీ బయట సైడ్వి కదా నాకు అవి కాదు కానీ నాకు ఎందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఏన్నా సార్ చాలా సంతోషంగా ఉన్నారంట ఏం సార్ చాలా హ్యాపీగా ఉన్నారు కొంప తీసుకు గౌరీ అని గౌరీది కాదు అవి కాదు ఆ గౌరీని నలుచుకుంటే ఉండే హ్యాపీనెస్ పోతుంది నీ తలకాయ అది కాదు నాకెందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అసలు ఛే ఛ అసలు ఇంతసేపు నుంచి అర్ధ గంట నుంచి మందు దాగి పడుకున్నాను మీ సంతోషానికి కారణం ఏంటో కూడా ఒకరు కూడా చెప్పుకోవడం లేదు అసలు ఛ నాకు బేజారు వస్తుంది ఛ లేదన్నా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషానికి కారణం చెప్తే కదా నాకు తెలిసేది మేము సంతోష చేసే ఆ తాగినా కూడా నాకు అసలు ఏమీ ఎక్కకోకుండా అయిపోయింది నిద్రపోయింది సంతోషం మీద గుండుపడా ఏం సార్ అప్పుడు నాచుతా అంటే అది కాదు ఇది కాదు ఇది కాదు అంటున్నారు ఆ కారణం మీద చెప్తారా లేచిపోమ్మంటారా ఏదన్నా తలకైనా ఒప్పొచ్చింది తాగినంత దిగిపోయింది కోట తాగితే తప్ప నాకు మనసు నమస్కారం సంతోషం మీద బండబడ ఏం తెలియకోకుండా ఏం చెప్పకోకుండా నాకీ నేను వెళ్ళిపోతా తీ సంతోషం ఉంటా సంతోషమంట కారణం తెలియకుండా చంపుతాడు నాకు పిచ్చెక్కి పిచ్చా ఇక్కడ ఉండేది బతులు సార్ మీరు ఖచ్చితంగా నాకు చెప్పాలి సార్ ఫస్ట్ నుంచి నీకు నేనే బెస్ట్ ఫ్రెండ్ కదా సార్ నాతో కానీ చెప్పుకోండి ఎట్లా సార్ మీ హ్యాపీనెస్ కారణం ఏదో ఖచ్చితంగా నాకు చిన్నగా చెప్పండి సార్ కారణం ఏం లేసేవా ఎందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సార్ నువ్వు నాకు కానీ చెప్పవు ఏ సార్ మీరు నన్నుగా నమ్మడం లేదు నా మీద నమ్మకం లేదు సరేలే సార్ వెళ్ళిపోతాను నేను తిక్క మనుషులు కాకపోతే సంతోషానికి కారణాలు ఉంటాయా సంతోషం అనేది లోపల నుంచి వచ్చి ఒక హ్యాపీనెస్ అది దానికి కారణాలు ఉంటాయా బయట దానిలో కారణాలు ఎత్తుకొని సంతోషంగా ఉంటుంది ఎంతకాలం ఉంటుంది చెప్పు మందు క్వాటరు బిర్యానీలు ఎంతసేపు అని పనిచేస్తాయి ఇప్పుడు మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు అందరికీ ఇరిటేషన్ వచ్చింది ఇప్పుడు ఇంకా హ్యాపీ ఫుల్ హ్యాపీ అయినా నేను సంతోషంగా ఉంటే వీళ్ళందరూ కారణాలు అడుగుతాను కానీ వాళ్ళ పాటు వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదా ఈ జనాలు ఎప్పుడూ ఇంతే ఒకడు సంతోషంగా ఉన్నాడంటే వాడు ఎందుకు హ్యాపీగా ఉన్నాడని ఒకటే గోల ఒకటే బాధ ఒకటే అసూయ సెట్ కాదు అది ఎవరి పాటు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే అందరం హ్యాపీగా ఉందాం అందరినీ హ్యాపీగా ఉంచుతాం మరి అలాంటి ప్రయత్నం చేస్తున్న అబ్బా టీవీని అందరికీ షేర్ చేద్దాం కామెంట్ చేద్దాం లైక్ చేద్దాం అందరితో సబ్స్క్రైబ్ చేద్దాం అందరితోనూ బెల్ కొట్టిద్దాం